మధేశ్వర రావు గారిని వేదికగా కోరుతున్నాను. సో ఈ ప్రోగ్రాం ఉద్దేశించి తల్లిగా, చెల్లిగా, భార్యగా,
ఎన్ని విధాలుగా అయితే సృష్టిలో ఉందో, అలాగే మనకు ఒక మగాడి వెనకాల విజయం ఆడ ద్వారానే ఉంటుందంటారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీకి భర్త కావచ్చు, అన్న కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా సరే ఇప్పుడు మనం ముందుకెళ్తున్నది కూడా బాల సహకారం కూడా మనకుంది. ఇక ముందు కూడా ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి విలువిచ్చి గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నంటే దీనికి కారణం కూడా మా తండ్రి గారే కాబట్టి ఇక్కడ గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆడవాళ్ళకి గౌరవం ప్రతి ఒక్కరు ఇవ్వాలి. బయట చూస్తూనే ఉన్నాము, ఇప్పటి వరకు కూడా అరాచకాలు చాలా వరకు ఉన్నాయి. మన టీవీలో కానీ వార్తల్లో కానీ చూస్తూనే ఉన్నాము. నిన్నటికి నిన్న యాత్ర దాటితోనే ఒక అమ్మాయి హాస్పిటల్ పాలైంది, ఆ విషయం మీకు అందరూ తెలుసు. ఇప్పటి వరకు జరిగేది జరుగుతూనే ఉన్నది. దయచేసి మగవాళ్ళు అందరూ అర్థం చేసుకొని ఎలాంటి అరాచకాలకు పాల్పడకుండా ఆడవాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, తల్లికి కానీ చెల్లికి కానీ భార్య కానీ ప్రతి ఒక్కరికి విలువిచ్చినట్లయితే తర్వాత ఈ మహిళా దినోత్సవాన్ని ఇంతగా ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజేందర్ సార్ గారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. స్త్రీలు ఒకప్పుడు వెనుకబడి ఉండాలి అట్లానే ఉండాలి అనేటువంటిది ఒక నానుడి ఉండేది. కానీ ఈ రోజున అంటే మన తల్లిదండ్రులలో తల్లి ఉంటాడు, అమ్మ ఉంటుంది, తండ్రి కూడా ఉంటాడు. తండ్రి ప్రోత్సాహం లేని ఎవరు కూడా ఇంత చదువు చదువుకొని ఈ స్థాయికి వచ్చి ఇలాంటి మంచి మంచి కాలేజీలలో కానివ్వండి, మంచి స్కూళ్ళలో కానివ్వండి, ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం అనేటువంటిది చాలా గర్వకారం. ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిదే చాలా గర్వకారమైనటువంటి వృత్తి. ఇందులో నీతి నిజాయితీ ఎన్నో ఉంటాయి. ఎంతోమంది అమ్మాయిలను, అబ్బాయిలను కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. అందులో ఈ మధ్య కాలంలో ప్రతి పాఠశాలలో చూసినా, ప్రతి కాలేజీలో చూసినా, ఏ డిగ్రీ కాలేజీ కావచ్చు, లేదా జూనియర్ కాలేజీ కావచ్చు, మహిళలే ఎక్కువగా ఈ వృత్తిలో ఇప్పటి వరకు అంటే మహిళలు సాధిస్తున్నటువంటి విజయాలంటే దానిలో తండ్రి ప్రోత్సాహం ఉంటేనే మనం ఇదంతా చేయగలుగుతాం. కాబట్టి వాళ్ళని కూడా మనం పూజనీయంగానే చూడాలి. ప్రపంచానికి వస్తామండి. చిన్నప్పుడు తండ్రి హాయంలో, పెరిగిన తర్వాత అన్న హాయంలో పెళ్ళైన తల్లి యొక్క జీవనం గడవాలనేటువంటిది ఒక గొప్ప విశేషం కావచ్చు. అయిపోయారు అనుకుంటా.
నెక్స్ట్ శ్యామల మేడం. మంజుల మేడం, లలిత మేడం, సహస్ర మేడం, సుజాత సాయమ అతను వెంకటమ్మ బుజ్జమ్మ ఏమైనా పేర్లు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశంలో మహిళల్ని గౌరవించాల్సిన సంప్రదాయం అనేది, ఎక్కడైతే మహిళల్ని పూజిస్తామో అక్కడ సదా దేవతలు ఉంటారు. కాబట్టి మనకు కనబడని దేవతల కంటే కనిపించే దేవతామూర్తులు లాంటి మహిళల్ని మనం గౌరవించడం అనేది మన సంప్రదాయం. ప్రతి స్టేజ్ నుంచి పసిపిల్లలాగా, ఒక అచ్చెల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక కోడలిలాగా, ఒక భర్తకు భార్యలాగా, ఒక ఇలాలులాగా, ఒక తల్లికి బిడ్డకు తల్లిలాగా, తల్లికి తల్లిలాగా, అమ్మమ్మలాగా ఎన్నో రోల్స్ని స్టేజెస్లో ఉంటున్న మహిళలకి మనం ఈ ఒకరోజు కాకుండా రిమైనింగ్ 365 డేస్ మనం వారికి రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి మగవారి విజయంలో ఆడవారి పాత్ర ఉంటుంది. కాబట్టి మా విజయానికి మా వెంట ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ మహిళలందరికీ మా పురుష సమాజం పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందుకే ఈరోజు ఒక మంచి డే, 8th. ఆ 8th కూడా క్లియర్గా ఇచ్చాను, ఒక హాఫ్ మేమైతే ఇంకొక హాఫ్ మీరు. కాబట్టి సక్సెస్ అనేది భార్యాభర్తల్లో భర్తకి భార్య ఎంత తోడో, ప్రతి మగవారి విజయం యొక్క ఆడవారి ప్రేరణ ఉంటుంది. కాబట్టి మీ అందరినీ ఈరోజు ఒకరోజు కాకుండా ప్రతిరోజు మీ అందరికీ గౌరవం ఉంటుందని మా మగవారి తరఫున మీ అందరికీ ప్రార్థన చేస్తున్నాను.